భాషా జ్ఞానులకు తెలుగు భాషాభిమానులకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వందనం అభివందనం అతల వితల సుతల రసాతల తళాతల పాతాళ లోకాలను అండపిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించువాడు అనంత కరుణామయుడు అపారృపాశీలు సర్వ లోకాల సృష్టికర్త అయినటువంటి అక్షర పరబ్రహ్మ పైన ఉన్నటువంటి ఆ దైవం మానవ జాతిని సృష్టించిన తరువాత మానవ మనుగడ కోసం మనం లక్షలాది తెగలుగా వేలాది మతాలుగా వందలాది జాతులుగా విడిపోయిన తర్వాత మన మనుగడ కోసం మనకు ఒక భాష అవసరమైనప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి భాష సంక్రమిస్తే ఒక్క తెలుగు జాతి మాత్రం తెలుగు వారి కోసం తెలుగు భాష ఒక వరంలా దొరికింది అటువంటి తెలుగు భాష తేనెలోలికే తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా కొనియాడబడిన ఈ భాష ఈరోజు ఎటువంటి దుస్థితిలో ఉందో విశ్వకవి కాళోజీ ఒక వాక్యంలో చెప్పారు దాన్ని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను ఏ భాష నీది ఏమి వేషమ్మురా ఏ భాష నీది ఏమి వేషమ్మురా ఈ భాష ఈ వేషం ఎవరి ఆంగ్లమందున మాటలు అనగానే అంత కులికెదవ తెలుగు వాడయుండి తెలుగు రాదను చెప్పు సిగ్గులేక ఇక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రడా చావ ఎందుకురా అన్న మాటతోటి ఆయన తన మనసులోని వేదనే కాదు తన మనసులో ఉన్న రోదన మాటలోని వేదనే కాదు మనసులో ఉన్న రోదన కూడా ఈ ప్రపంచాన్ని తెలియజెప్పారు ఎందుకంటే తేనెలొలికే తెలుగు భాష రాయడానికి వాక్యం రాయడానికి వ్యాసం రాయడానికి ఒక కవిని వర్ణించడానికి కూడా అత్యంత అలువైన సులువైన భాష ఏదైనా ఉందంటే అది తెలుగు మాత్రమే అటువంటి తెలుగు భాష ఒక ప్రప ప్రవాహంలో సాగిన తెలుగు భాష ఈరోజు ప్రహసనంగా మారిపోతుంది పంచామృతాలను పంచిన తెలుగు భాష మంచానికే పరిమితం అవుతుంది తేనెలొలికే తెలుగు భాష ఈ పోటీ ప్రపంచంలో నేనెక్కడా అని మౌనంగా ప్రశ్నిస్తోంది అటువంటి తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది ఒక మాట చెప్తుంటారు పెద్దలు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని కానీ ఆ ధర్మాన్ని రక్షించాలన్నా ఆ ధర్మాన్ని చదవాలన్నా ఆచరించాలన్నా బోధించాలన్నా కూడా ఖచ్చితంగా మన భాష ఉండాలి మన తెలుగు ధర్మంతో పాటు మన తెలుగు భాషను కూడా కాపాడుకుంటే మన భాష ధర్మం రెండూ కలిసి మనల్ని కాపాడడంతో పాటు మన గుర్తింపుని కూడా కాపాడతాయి ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఒక తెలుగువాడు ఈరోజు తన సత్తా చాటుతున్నాడంటే ఇక్కడ నేర్చుకున్న తెలుగు భాషలోని మూలాలే అతని ప్రపంచంలోని ప్రతి మూలకి తీసుకువెళ్లి అతని జెండా ఎగరేసేలా చేస్తున్నాయి కాబట్టి తెలుగు భాషను కాపాడుకునేందుకు నడుం కట్టే విధంగా తెలుగు భాష కోసం పోరాడే ఒక యోధుడిగా తెలుగు భాష కోసం సేవ చేసే ఒక సైనికుడిగా ఒక సేవకుడిగా నేను ఉంటానని ప్రమాణం చేస్తూ మీరందరూ కూడా మనందరం మెచ్చే మనకు నచ్చే మన ప్రాణప్రదమైనటువంటి తెలుగు భాషను కాపాడుకునేందుకు మీ అందరూ కూడా మీ ప్రయత్నం చేస్తాను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్